హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డ్రెస్ కటింగ్ పెడదాం అనుకుంటున్నాను. లైనింగ్ డ్రెస్ నార్మల్గా వాళ్ళు కుట్టుకుని నేర్చుకునే వాళ్ళు కుట్టుకుంటున్నారు కదా, అదే మెజర్మెంట్. ఫస్ట్ మనం లైనింగ్ తీసుకుంటాం కదా, కాటన్ లైనింగ్. ఇది అంచుల భాగము. ఫస్ట్ ఒక 10 నిమిషాలైనా లైనింగ్ నానబెట్టాలి. చేతులు పొడుగు చేతులు పెట్టుకున్నప్పుడు కంపల్సరీ 2½ తీసుకోవాలి. నార్మల్గా హ్యాండ్స్కి లైనింగ్ వేసుకోము అన్నప్పుడు 2 మీటర్స్ సరిపోతుంది. లెంత్ 40 పెట్టుకుంటే, లెంత్ 40. దీన్ని ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ అంచులు ఇలాగా, ఆ అంచులు అలాగా పట్టుకొని నేను రైట్ లాగినప్పుడు రైట్ గట్టిగా పట్టుకో, తింటే ఇక్కడ లెఫ్ట్ లాగినప్పుడు లెఫ్ట్, ఇలాగా రెండు సార్లు లాగాలి. మళ్ళీ తర్వాత ఈ రెండు ఫోల్డ్ చేయాలి. అంచు ఫోల్డ్ చేసి మళ్ళీ సేమ్ ఇప్పట్లాగానే నేను నీకు అంకుల్ గట్టి చెప్పిన లెఫ్ట్ రైట్ అంటే పట్టు. రైట్ మళ్ళీ సేమ్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అంటే బలంతో లాగకండి, అయితే చినిగిపోయింది అనిపిస్తుంది లాగే పరచడం వల్ల. ఇదిగోండి ఈ అంచులను, ఇప్పుడు ఈ అంచులను కలపాలి. ఇది డ్రెస్ హైట్, అంచులు ఉండే భాగము. డ్రెస్ ఆపోజిట్ అన్నట్టు మనకు. ఈ ఫోల్డింగ్ అయిన సైడ్ మన బ్లౌజ్కి ఎలాగో అలాగా మన ఫోల్డింగ్ అయిన సైడ్ మన వైపు వేసుకొని, అంచుల్ని మన ఆపోజిట్ సైడ్ వేసుకొని కొంచెం నీట్గా ఐరన్ చేసుకొని, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చిన ప్లేస్లో మన నెక్ షోల్డర్ ఫిట్ పెట్టుకోవాలి. ఒకవేళ లైనింగ్ లెంత్ ఎక్కువ ఉంటే ఇక్కడ నుంచి హైట్ చూసుకొని ఎక్కడి వరకు అయితే హైట్ వచ్చిందో ఆ ప్లేస్లోనే నెక్ విడ్త్ పెట్టుకుంటే ఈ క్లాత్ అనేది మనకు హ్యాండ్స్కి వచ్చేస్తుంది. ఇలా ప్రాసెస్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి, మీకు ఈజీగా ఈజీ మెథడ్ ఉంటుంది. ప్లస్ మనం కట్టింగ్ చేసేటప్పుడు క్లాత్ సేవ్ అవుతుంది, కటింగ్ కూడా కరెక్ట్ అవుతుంది, మళ్ళీ నీళ్ళు గీతలు అడ్డం గీతలు కావు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే చెప్పినాను కదా లైనింగ్ నానబెట్టుకొని ఎలా లాగాలని. లాగిన తర్వాత మంచిగా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసేసుకొని మన ఆపోజిట్ సైడ్, మనకు ఆపోజిట్ సైడ్ అంచులు వచ్చే విధంగా పెట్టుకోవాలి. అంచులు ఆపోజిట్ సైడ్ ఉండి ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. ఇది డ్రెస్ కాబట్టి 2 ఫోల్డింగ్స్ వస్తాయి. మనము 2 మీటర్స్ తీసుకున్నాం అనుకో, ఈ లెంత్ 40 వస్తుంది, ఎగ్జాక్ట్ 40 లెంత్ వస్తుంది. 2 మీటర్స్ లైనింగ్, 2 మీటర్స్ లైనింగ్ ను డబుల్ ఫోల్డింగ్ చేసి మనం ఇలాగ వేసుకోవాలి. ఫోల్డింగ్ మన సైడు ప్లస్ అంచులు ఆపోజిట్ సైడు. మనకి ఎడమ సైడ్ ఏమో డ్రెస్ ఫోల్డింగ్, నెక్ ఫీట్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ మన బ్లౌజ్ లాగానే నెక్, ఎడమ సైడ్ నెక్ ఫీట్ వస్తుంది, కిందికి ఓపెన్స్ వస్తాయి. రైట్ సైడ్ ఓపెన్స్ అంటే కింది భాగం కిందికే వస్తుంది అన్నట్టు. దానికి ఒక లైన్ వేసుకొని ఎగ్జాక్ట్ గా నీట్ గా ఒక లైన్ కట్ చేసుకోండి. కంపల్సరీ నీట్ నీట్ని కోసం దానికి కూడా మనం బ్లౌజ్ కి ఎలా కట్ చేసుకుంటామో దీనికి కూడా అలాగే చివరిన నీట్ కట్ చేసుకోండి. ఇది కట్ చేసుకున్న తర్వాత మనం నీట్ గా, ఇది హైట్ మీకు చూపిస్తాను ఒకసారి. నేను పైనుంచి చూపించినప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా 40 ఇంచెస్ ఉంటది. మీరు ఒకవేళ లెంత్ ఎక్కువ ఉన్నది మా డ్రెస్ లెంత్ ఎక్కువ పెట్టుకోవాలన్నప్పుడు కంపల్సరీ 2½ తీసుకోవాలి. ఒకవేళ హ్యాండ్స్ కూడా లెంత్ ఎక్కువ, హ్యాండ్స్ కూడా మాకు లైనింగ్ కావాలి, మేము లైనింగ్ లేకుండా తొడగలేమన్నప్పుడు కూడా 2½ తీసుకోవాలి. ఓకే, లైనింగ్ లేకుండా అయినా హ్యాండ్స్ వేసుకుంటాం అన్నప్పుడు మనకు 2 మీటర్స్ లైనింగ్ సరిపోతుంది. ఇగో సింక్ అయ్యేసరికి 39 అయింది. అది మన అంచులు ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయి కట్ చేసినాం కదా, ఇగో 39 అయింది. లైనింగ్ ఎప్పుడైనా మనం ఒరిజినల్ కంటే ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ తక్కువ పెట్టుకున్న ప్రాబ్లం ఉండదండి. చాలా మందికి ఇదే డౌట్ వస్తుంది, లైనింగ్ ఇప్పుడు మనం 39 వచ్చింది అనేసరికి అయ్యో 39 ఉంది అన్న ఫీల్ కావద్దు. మనకు లైనింగ్ లోపలిది కాబట్టి తక్కువ వచ్చిన ప్రాబ్లం ఏం కాదు. ఓకే, ఇప్పుడు ఇది నేను కిందికి జరిపిస్తాను, మీకు ఇది కనబడకున్న ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఓకే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం డ్రెస్ కట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ రుక్మిణి హైట్ పెట్టిన హైట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ చెప్పు, షోల్డర్ షోల్డర్ ఎంత ఉంది? 5½ షోల్డర్. ఈ 5½ విధానం ఏంటంటే మనం బ్లౌజ్ లాగానే డ్రెస్ కూడా డీప్ నెక్ పెట్టుకున్నప్పుడు షోల్డర్ 5½ తీసుకోవాలి. డ్రెస్ కూడా అంతే, డీప్ ఎంత తొడుగుతున్నామా అనే దాన్ని బట్టి షోల్డర్. ఇది బోట్ నెక్క, ఇది బోట్ నెక్ అన్నప్పుడు చేంజ్ ఇంకా
డీప్ నెక్ అన్నప్పుడు ఒకటి, నీకు బోట్ నెక్ అన్నప్పుడు నార్మల్ గా బ్లౌజ్ కు నీకు షోల్డర్ ఎంత పెట్టినా? 7 షోల్డర్. సెవెన్ అండ్ హాఫ్ కాదే, సెవెనే పెట్టుకోండి, నీకు షోల్డర్ చాలా తక్కువ ఉన్నది. సెవెన్, ఈ సెవెన్ అనేది ఎలా తెలుస్తుందో నేను చెప్తా. నీ చెస్ట్ లూజ్ ఎంత ఉంది? చుట్టుకొలత నడుం కాదు, నీ డ్రెస్ లో చెస్ట్ లూజ్. నీ డ్రెస్ పాయింట్స్ రాయలేనా? రాయలేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, విత్ నోట్స్ తోటి మనకు ఎప్పుడైనా డ్రెస్ కట్ చేసే విధానం, బాడీ మెజర్మెంట్ మీరు తీసుకోండి. తీసుకున్నప్పుడు వచ్చిన దానికి ఎలా కలుపుకోవాలి, దేని దేనికి ఎంత తీసుకోవాలి, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిందని చూడకుండా మానకండి, అంటే మీకు క్లియర్ గా అర్థం కానీ ఎరేజరా బోట్ నీకు కావాలి? నీకు మన్నత ఎరేజర్ లేదు కావచ్చు, అదే అనిపిస్తుంది. అది ఉన్నది మీ దగ్గర చూడు, నీ దగ్గర ఉందా రజని? సరే అది చేద్దాం. ఇదిగోండి ఫస్ట్ తనకి నేను హైట్ తీసుకున్నా, హైట్ 40 వచ్చింది. 40 వచ్చినప్పుడు ఇది ఎరేజర్, మళ్ళీ ఇంటికి వెళ్ళినాక కూడా నువ్వు రబ్ చేసుకుంటున్నట్టు ఉండాలి. 40 వచ్చినప్పుడు అందరి నుండి అక్కడ నుంచి అయినా సరే 40 వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనం లైనింగ్ కట్ చేసుకుంటున్నాం, ఒరిజినల్ క్లాత్ కాదు. లైనింగ్ కట్ చేసేటప్పుడు ఏం చేయాలి, 2 ఇంచెస్ తక్కువన్నా సరే, కానీ తక్కువనే పెట్టుకోవాలి. ఒకవేళ 3 ఇంచెస్ తక్కువన్నా మనకు ప్రాబ్లం ఏం కాదు. ఓకే, మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు 38 పెట్టుకోవాలి. ఓకే, షోల్డర్, షోల్డర్ నీకు 15 ఇంచెస్ వచ్చింది మెజర్ చేస్తే, దాంట్లో 1 ఇంచ్ మైనస్ చేయాలి. ఏ వచ్చిన దానికి 1 ఇంచ్ మైనస్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది, కానీ నీకైతే 7 ఇంచెస్ వచ్చింది. అంటే దీన్ని 1 ఇంచ్ మైనస్ చేస్తే 14, 14 డబుల్ చేస్తే 7, అంటే మైనస్ హాఫ్ చేస్తే 7. ఓకే, ఇదైతే 7 వచ్చింది. ఇప్పుడు మన ఎగ్జాక్ట్ మెజర్మెంట్లు నేను ఇక్కడ రాస్తున్నా, ఇది 7, ఇది 38, ఇది 7. ఇది చెస్ట్ లూజ్ వచ్చి ఎంత వచ్చింది? 33. 33ల సగము 16.5, 16.5 సగము 8. మనకు ఒరిజినల్ ఇది అన్నట్టు. అంటే దేన్ని ఎట్లా బేస్ చేయాలి, దీంట్లో వచ్చిన దానికి మనం ఏమన్నా యాడ్ చేయాలనా అని అడుగుతారు కదా. ఒక్కొక్క మనం టేపు బట్టి కొలితే విధానం ఉంటది. లూజ్ గా పట్టినప్పుడు యాడ్ చేయనక్కర్లేదు, టైట్ గా పట్టినప్పుడు 1 ఇంచ్ యాడ్ చేయాలి. ఫ్రంట్ 16.5, బ్యాక్ 16.5, నేను 4 ఫోల్డింగ్ చేస్తున్నా కాబట్టి 8. ఓకే, ఇప్పుడు చెస్ట్, ఈ వెస్ట్ కూడా అట్లనే 31 వచ్చింది. 31 15.5, 15 15 30, 1 ఇంచ్ ఆపు. దీన్ని మళ్ళీ 7.5, 7 7 14, 14.5 15, 7 3 అవుతుంది, 3/4. ఓకే, తర్వాత హ్యాండ్స్ సేమ్, ఇది లూజింగ్ సేమ్, ఆర్మ్ హోల్ సేమ్, బ్యాక్ నెక్ సేమ్, ఫ్రంట్ నెక్ సేమ్, ఇప్పు ఇప్పు సేమ్ ఎగ్జాక్ట్ గా. ఆహా, ఇప్పు అంటే ఇప్పు రౌండ్, ఇప్పు లూజు, ఇప్పుల లూజు, లూజ్ లా సేమ్ కాదు, 20 20 ల 10. ఓకే, స్లిట్ స్లిట్ 25 మనం పెట్టుకునేది, కానీ ఆమె కొలిస్తే వచ్చేది 24, అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్లకు. షోల్డర్ టు కట్టింగ్ సేమ్, ఫీట్ సేమ్, నెక్ సేమ్, ఇదంతా సేమ్. నాకు ఈ మెజర్మెంట్లు కావాలి. ఇప్పుడు నేను ఇది ఎలా పెడుతున్నానో మీరు చూడండి. 6 మినిట్స్ తాగానే ఆపి చేయలే షోల్డర్లా. లేదు తనకు కూడా, ఇప్పుడు మెజర్మెంట్ వేసి చూసుకోండి ఒకసారి, మీకు అర్థమైతుంది. 7.5 పెట్టుకో, బోట్ నెక్ అయితేనే. నీ డీప్ నెక్ లకు ఇవన్నీ అవసరం లేదు, ఇవి ఓన్లీ బోట్ హై నెక్ లకు మాత్రమే మెజర్మెంట్లు. ఇవి డ్రెస్ కూడా బోట్ నెక్ దే, హై నెక్ ది కాదు, నీకైనా ఎవరికైనా. ఇది ఒక్క కొలతది వినండి ఫస్ట్, నీ కొలత తర్వాత చెప్తాం. 7.5 పెడితే మొన్న ఫీట్ పెద్దగా అయింది కదా, ఆమె షోల్డర్ తక్కువ ఉంది, మైనస్ చేసి 1 ఇంచ్ 14 పెట్టిన. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంది,
ఫస్ట్ పాయింట్ ఏంది, డ్రెస్ కట్ చేసేటప్పుడు హైట్ హైట్ చూసుకున్నా. సెకండ్ పాయింట్ షోల్డర్, షోల్డర్ షోల్డర్ ఎంత పెట్టాలి, సెవెన్ కనబడుతుంది ఇది. ఈ సెవెన్ పెట్టేసి ఈ ఆర్మ్ కింద లెంత్ కూడా సెవెన్ పెట్టుకోండి. ఇది ఒక్క పాయింట్. టేప్ ని ఇలా పెట్టేసుకోండి. ఫస్ట్ విధానము టేప్ ను షోల్డర్ పెట్టగానే టేప్ ని ఇలాగే ఉంచేయండి. అది అంతే. ఇంకా మనకు ఇంకో టేప్ తీసుకో, ఇక్కడే ఒక రెండు నిమిషాలే మాకు యూజ్ అయ్యేది. దీన్ని ఇది ఇలాగే ఉంచి ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే, మనము ఈ 7 ఇంచెస్ దగ్గర హామోల్ లైన్ తర్వాత షోల్డర్ టు హిప్, షోల్డర్ టు హిప్ చెప్పాలి నాకు. పాయింట్ వైజ్ గా రాసుకో పాయింట్ ఇది. ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇది, థర్డ్ పాయింట్ అది. థర్డ్ పాయింట్ 21 22 20 గది కాదు, షోల్డర్ టు హిప్ 21 కట్టింగ్స్. ఇది షోల్డర్ టు హిప్ మెజర్ చేసేది కట్టింగ్. నెక్స్ట్ పాయింట్ మన చెస్ట్ కు హిప్ కు మధ్యలో మన బాడీ వెస్ట్. వెస్ట్ లైన్ అది పాయింట్ అనుకోకు, వెస్ట్ లైన్ వేసుకోవాలి. నోట్స్ రాసుకుంటే క్లియర్ గా రాసుకో, ఇవన్నీ రాసుకో. లేదు అంటే నీకు అర్థమైందంటే ఊరుకో. ఓకే, ఈ పాయింట్స్ అయితే అయిపోయినాయి. మనకు నెక్స్ట్ పాయింట్ ఏంది, ఇదా నెక్స్ట్ పాయింట్ ఏం చేయాలంటే, మనం ఇవన్నీ ఫస్ట్ లైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, మనకి చెస్ట్ ఎంత ఉంది, వెస్ట్ ఎంత ఉంది, హిప్ ఎంత ఉంది, మనం మెజర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నార్మల్ గా ఎంతనో చెప్పు నాకు. చెస్ట్ ఎంత, అది ఫోర్త్ పాయింట్ రైట్. చెస్ట్ సి సెకండ్ వెస్ట్, సెకండ్ వెస్ట్ రౌండ్ చేసుకుంటే క్లియర్ గా నీకు అర్థమైతుంది. చెస్ట్ వెస్ట్ ఎంత, 31 దీని సగం సెవెన్. ఇది ఫిఫ్త్ పాయింట్ అయిపోయింది. సిక్స్త్ పాయింట్ హిప్, హిప్ ఎంత వచ్చింది 10. నెక్స్ట్ లేదు, ఈ మూడు పాయింట్లు వచ్చినాయి మనకు. ఈ మూడు పాయింట్లని మనము స్కేల్ తోటి లైన్ చేయాలి. ఇప్పుడు కర్వ్ వచ్చేస్తుంది ఇట్లా. ఓకే, ఇగో ఇలాంటి స్కేల్ అయితే కరువు బాగా వస్తుంది. కరువు తీసుకోవచ్చు మనకు, కరువు వచ్చినాక నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నట్టు తెలవడానికి కూడా. ఇలాగా కరువు వచ్చింది కాబట్టి కర్వ్ అయితే ఇక ఇలాగా సేమ్ పాయింట్స్ కలపడానికి మనం కర్వ్ అయితే గీసుకుందాము. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర మాత్రం ఈ క్రాస్ పెట్టొద్దు. ఇట్లా స్టేట్ కొంచెమే ఉండు చూడు, ఇక్కడ ఈ పాయింట్ తగ్గుతుంది చూడు, ఈ పాయింట్ పెట్టాలి. ఎందుకంటే మనకి ఇక్కడ చెస్ట్ అనేది పట్టేసినట్టు అవుతుంది. ఇక్కడ ఈ కొన పెట్టాలి. తర్వాత కిందికి వచ్చేసరికి ఇగో ఇగో కిందికి వచ్చేసరికి ఈ షేప్ రావాలి. ఇగ ఇదిగోండి ఇట్లా రావాలి, కరెక్ట్ వచ్చేస్తుంది చూడండి. ఇట్లా ఇలాగా మనకు కరెక్ట్ వచ్చేస్తుంది. ఈ కరువు స్కేల్ అనేది వాడే పద్ధతి కూడా తెలవాలి. ఇలా పెట్టినావు కదా, నాకు కుట్లకు కావాలి కదా. ఇది 1 1.5 ఇంచ్ ఉంచుకో, 1.5 ఉండాలి. 2 ఇంచ్ మాత్రం ఉంచుకోవద్దు డ్రెస్ బ్లౌజ్ లాగా. ఎక్స్ట్రా కుట్టుకు 1.5 ఉంచుకోవాలి. ఇది చెస్ట్, ఇది వెస్ట్, ఇది హిప్. ఓకే, ఇప్పుడు ఈ లైన్ మనం షోల్డర్ కొలుసుకున్న లైన్ దీనికి కలపాలి చెస్ట్ లైన్ కి. కలుసుకున్న తర్వాత రౌండ్ స్కేల్ ఏది, మనం బోట్ నెక్ గీసే స్కేల్ కరు స్కేల్ కావాలి. మనం నార్మల్ గా హై నెక్ బోట్ నెక్ పెట్టినప్పుడు ఈ స్కేల్ యూజ్ చేయాలి. మనం నార్మల్ అయితే వేరే ప్రాసెస్ లో చెప్తాం కదా, ఇప్పుడు ఆ ప్రాసెస్ కంపల్సరీ యూజ్ చేయొద్దు. మనం ఇది యూజ్ చేయకున్నా సరే మనకు పెట్టడం కూడా వచ్చు, ఉంటే ఇట్లా, లేకపోతే ఈ పాయింట్ ఉంది కదా చెస్ట్ పాయింట్ వచ్చిన ప్లేసు, ఈ చెస్ట్ పాయింట్ వచ్చిన ప్లేస్ కి మనకి ఇది కలవాలి. కలిసినప్పుడు మన చెస్ట్ లూజ్ ఎంత, మన ఇది ఆర్మ్ లూజ్ ఎంత ఉంది,
ఎయిట్ అండ్ హాఫ్ రావాలి. ఎయిటే వస్తుంది, ఎయిట్ పావు రావాలి కదా. ఎంతైనా తేడా ఇట్లనే వస్తుంది, చెస్ట్ పాయింట్ కి వెస్ట్ పాయింట్ కి రాలేదు అనుకో ఈ తేడానే వస్తుంది. ఇట్లా వచ్చిందా, ఈ పాయింట్ కలిసిందా, ఈడ కూడా కొంచెం క్రాస్ గా తీసుకొని ఇది చేస్తడం వల్ల మనకి సంఖ పాయింట్ అనేది కలుస్తుంది. పెంచుకోవాలి పెంచుకోవాలి. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇట్లా వేసుకోవాలి, సంఖ డిఫరెంట్ వచ్చినప్పుడు కంపల్సరీ ఈ మోడల్ వేస్తే మనకి ఎయిట్ పావు అంటే ఎయిట్ పావు వచ్చేసి పాయింట్. ఇప్పుడు రజనీ గుట్టుకొచ్చింది చూడు, మన చేతు ఈడి కలుస్తలేదు నాకు అన్న డౌట్ ఈడ క్లియర్ అయింది. ఇది ఇక్కడ ఉండటం వల్ల బ్లౌజ్ కైనా అంతేనా? అంతే, బ్లౌజ్ కైనా అంతే, సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటది. ఇక్కడ నువ్వు సెవెన్ పెట్టుకున్నప్పుడు పెంచుకున్నారా, ఇది తగ్గించా అంతే. ఇది కూడా చెస్ట్ రౌండ్ ఎంత ఉంది, నీ చెస్ట్ ఎంత ఉంది? 33 33 తక్కువ 34 8 అదే ముప్పై ఎనిమిది ఎనిమిది 16 32 8.5 8.5 పెడదాం ఇక అంతే, కరెక్ట్ అయిపోతుంది పట్టేసినట్టు కాకుండా. ఓకే, మళ్ళీ ఇట్లా కట్ చేసినాక ఏం చేయాలి? ముందు భాగం కట్ చేసుకుంటప్పుడు ఇగో ఈ పాయింట్ కి మనం ఈ డబ్బ ఇది కదా మనకు, దీనికి ముందు భాగము లోతు తీసేటప్పుడు క్రాస్ రావాలి. ఓన్లీ బోట్ నెక్ ఆయన ఎక్కలకి వచ్చి మళ్ళీ ముందు భాగం ఇంక ఇట్లా ఇట్లా తీసేయాలి లోతు. అది తర్వాత కట్ చేయాలి, ఫస్ట్ ఇదే కట్ చేయాలి. మళ్ళీ పొరపాటున అది కట్ చేసిన వెనక కూడా పోయి వెనక నెక్ కూడా అదైపోతుంది. ఈ పాయింట్ నీకు అసలు పాయింట్ కట్ చేసే పాయింట్ అంటే ఒకసారి మనం నార్మల్ లెక్ అనుకో, ఈ కొలతలు పెట్టేసుకోవచ్చా? లెక్ ఒకటి మార్చుకోను అంతే. ఇది మార్వాలి, ఇవన్నీ సేమ్, ఇవన్నీ సేమ్ వచ్చేస్తే ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఈ ఒక పాయింట్, ఈ హైట్, ఈ రెండు పాయింట్లు చేంజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 7 ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ తీయండి బుక్. ఈ పాయింట్ రావాలి, పాయింట్ తీయాలి కరెక్టే. ఫీట్ ఎంత ఉందిరా? 3 3 ఇది, 4 నెక్ అడ తగ్గించినాం కాబట్టి ఫీట్ నుంచి ఇది 3.5 తగ్గింది. ఇది క్రాస్ అన్నారు ఇట్లనా? ఇట్లా లోతు, ఇది నార్మల్ ఇటు గీసిన లోతుకి ఇటు రావాలి. లోతు గీయకపోవడం వల్ల ముందట ఇట్లా బుగ్గ రాలేదా మొన్న? నేను ఇప్పుడు ఫ్రాక్ దాన్ని కట్ చేసి కుట్టుకొచ్చిన దీన్ని ఇప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకో. వేసుకునే ముందు నువ్వు ముందు నెక్ ఎంత వెనక నెక్ ఎంత చెప్పు నాకు. ఇది ఇప్పుడు కట్ చేయకున్నా సరే, బోట్ నెక్ 4.5 బ్యాక్ ఫ్రంట్ నెక్ 5.5 5.5కి ఇలా మార్క్ వేసుకొని ఇలా స్కేల్ చేసుకొని ఆ తర్వాత నువ్వు ఈ స్కేల్ పెట్టుకోవాలి. పెట్టుకునే విధానం ఏంటంటే ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు ఆగాలి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు ఆనాలి ఈ స్కేల్ బోట్ నెక్ మాత్రం 1/2 ఇంచ్. ఇది బోట్ నెక్ ప్రాసెస్. ఒకవేళ అవును, ఒకవేళ డౌట్ వచ్చి ఇప్పుడు నాకు ఇక్కడ 8 ఇప్పుడు చాలానే తక్కువ వస్తుంది అన్నారనుకో, ఈ సంఖ కింద దించుకోండి, 7.5 వేసుకోండి. వాళ్ళకు కూడా క్లియర్ గానికి చెప్తున్నాయి, 7.5 వేసి ఇలా మళ్ళీ స్కేల్ తోటి గీసుకొని ఇప్పుడు నీకు చెస్ట్ పాయింట్ ఇక్కడికి ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ గీస్తే నీకు కంపల్సరీ 8 అవుతుంది, 8.5 అవుతుంది. కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ పాయింట్ కి మార్కర్ వేరే ఇస్తావా? ఇది 3 ఇంచెస్, ఇది 4 ఇంచెస్. డ్రాప్ గట్ట పెట్టుకోవాలంటే 1 ఇంచ్ వదిలేసుకొని
అప్పుడు కొంచెం ఇది మీది కేసు, ఇది ముందు నెక్కు కదా, వెనక నెక్కు ఇప్పుడు ఇన్ని గీడికే వస్తుంది కదా. అప్పుడు వచ్చినప్పుడు డ్రాప్ కుట్టుకునే విధానం బట్టి, డ్రాప్ లో ఉక్స్ బట్టి కాదు, ఉక్స్లు వేసుకుంటా అన్నప్పుడు 1 ఇంచ్ వదలాలి. డోరీ కట్టుకు ఒకవేళ ఉక్స్ పెట్టుకోవాలనుకుంటే 1 ఇంచ్ వదలాలి. డోరీ పెట్టుకుంటే ఎక్కువ వదలనక్కర్లేదు, హాఫ్ ఇంచ్ చాలు, హాఫ్ ఇంచ్ చాలు స్పేస్ ఇక్కడ బటన్ పెట్టుకొని ఇట్లా హోల్ పెట్టుకోవాలన్నప్పుడు, ఏదానికైనా బ్లౌజ్కైనా దేనికైనా. ఇది కూడా నీకు బోటిక్ బ్లౌజ్ కూడా మెజర్మెంట్ ఇదే, ముందు ప్రిన్స్ కట్ వేరే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కింద కట్టింగ్స్ పెడదాం, స్లిట్స్ పెడదాం. స్లిట్స్ పెట్టేటప్పుడు ఏం చేద్దామంటే, మనకు ఈ పాయింట్ దగ్గర నుంచి ఫస్ట్ స్లిట్స్ లెంత్, స్లిట్స్ లూజ్ చూయించు చెప్పు, 25 కదా ఒరిజినల్, ఇక్కడ ఫస్ట్ చెప్పు 24 లో నీకు హాఫ్ ఎంత, మనకి నాలుగో భాగమే రాసుకోవాలి, ఇటు వెళ్ళు మనకి ఇడ 12 తీసుకోవాలి కదా, ఇటు వెళ్ళు 12 ప్లస్ 25 12 అండ్ హాఫ్, హాఫ్ ఇంచ్. ఇప్పుడు 12 తీసుకోవాలి ఫస్ట్ కుట్టడానికి, సరిపోతుంది. డబుల్ ఫోల్డింగ్ మనము ఫోల్డ్ చేసిందే మనకు డబుల్ అవుతుంది, కానీ మనం కుట్టేది ఈడి గుట్టి మన లోపలి కనబడేది పోతుంది, అది మనకి కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని కలపాలి. కలపాలంటే దీనికి ఈ దానికి లైన్కి కలపొద్దు, దీని లైన్కి కలపొద్దు. మరి దేనికి కలపాలి, ఇక్కడ నుంచి క్రాస్ లో ఈ లైన్ వీరికి మధ్యలోకి రావాలి, రెండింటి మధ్యలోకి రావాలి. ఇక్కడ నుంచి కట్టింగ్ కూడా ఇట్లనే రావాలి, వచ్చి స్కేల్ తోటి ఈ లైన్ ఈ కుట్టేదానికి కట్ చేయాలి, ఈ లైన్ కుట్టేదానికి కట్ చేయాలి, కట్టింగ్ దానికి ఇది అంటే మనం కట్ చేసేది ఇది ఒరిజినల్. ఓకే, మీరు నేను కట్ చేసుకునేటప్పుడు చెప్తున్నాను కదా, ఈ రెండు మిడిల్లో మధ్యలోకి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ పాయింట్ అనేది మనకి ఇలా డ్రా చేసి, ఇది మన కుట్టుకునేది పక్కన రావాలి, కట్ చేసేది లాస్ట్కి రావాలి. అంటే దీని మనకు అర్థమవుతుందా, మెయిన్ ఫిట్టింగ్ లైన్ అది ఇట్లా కట్ చేసుకుంటేనే మనకు కరెక్ట్ గా అర్థమవుతుంది కూడా. హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది, 1 ఇంచ్ తక్కువ, 1/2 ఇంచ్ ఎక్కువ. మళ్ళీ ఇక్కడ ఒకటి ఏం చేయాలంటే, ఇది ఉంది కదా, ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఇది ఎందుకు తీసుకోవాలి అంటే, మనకు మార్క్ చేసేటప్పుడు మనం కుట్టుకున్నాక స్లిట్స్ ఇట్లా కొనలు వచ్చినట్టు వస్తాయి కదా, అట్లా రాకుండా ఈ 1/2 ఇంచ్ తగ్గించాలి, అట్లా వస్తాయి, అట్లా రాకుండా. ఓకే, పోతుంది ఇది. మనం దీది వేయడం వల్ల మన కిందికి కూడా కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు అందుకే ఆమెకు ఏం చేసిన, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చాలా అంటే చాలా యూస్ఫుల్ గా అవుతుంది. ఏమంట కట్టర్ అంటారు, ఏమంటారు, ఇంకా ఏమో అన్నారు, ట్యాప్ చేయొచ్చు. అవును, అప్పట్లో ఇట్లా లైన్ వేసి వేస్తున్నా చెప్తున్నా, ఇగో లైన్ కింద కనబడ్డది చూడండి, ఇగో ఇదిగోండి చేయడం వల్ల మనకు డ్రెస్ మొత్తం కట్టింగ్ అయిన తర్వాత కూడా సైడ్ కుట్లేసుకోవాలన్నప్పుడు ఇబ్బంది కాదు. నాలుగు ముక్కలు మనం ఎటువైపు నుంచి సైడ్ కుట్లేసుకోవాలన్నా కానీ కనబడుతుంది అన్నట్టు, అందుకే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అది ఏమైందంటే, ఒక డ్రెస్ వీళ్ళు కుట్టినారు, కుట్టిన దాంట్లో మిస్టేక్ ఏమైందో చూడండి ఫ్రెండ్స్, మాకు కూడా మిస్టేకే. ఇగో ఏమైందంటే, చాలా మందికి డౌట్ వచ్చేది, ఇదే మీకు కూడా డౌట్ వస్తుందని చెప్తున్నా. ఆమ్ హోల్ కట్ చేసేటప్పుడు పెద్దగా అయితే చెస్ట్ రౌండ్కు ఆమ్ హోల్కు సరిగ్గా కుదరడం లేదు. మనకు చేతు రౌండ్ కొలుస్తున్నాం, ఇక్కడికి వస్తుంది చెస్ట్ రౌండ్ ఏమి ఇక్కడికి వస్తుంది, ఎందువల్ల వస్తుంది అనడానికి నేను చెప్తున్నాను రీజను. ఏమవుతుందంటే, ఆమ్ లెంత్ ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. ఆమ్ లెంత్ ఎక్కువ అయితే ఇప్పుడు మనకు చెస్ట్ పాయింట్ ఆమెకి ఇక్కడికి వచ్చి, ఇప్పుడు ఆమ్ హోల్ తక్కువ వచ్చిందని చెస్ట్ కిందికి దించినాం కరెక్ట్, అప్పుడు చెస్ట్ మీదకి వేయాలి కదా, ఆ తప్పు చేసినాం అన్నట్టు. ఆమె డ్రెస్ చేతులు వేసుకొచ్చిన తర్వాత చూస్తే చాలా డిఫరెంట్ వచ్చింది. ఇంకా వేరే క్లాత్ తీసుకొని చేతులు మంచిగా కట్ చేసుకొని అప్పుడు ఏం చేయాలి, చేయాలి అంటే షోల్డర్ అనేది ఉంటుంది కదా, కొంచెం నెక్ చిన్నగైనా ప్రాబ్లం ఏం లేదన్నప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ తగ్గించుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత చేతులు నిప్పేయాలి,
వేసిన తర్వాత అప్పుడు చేతిలో అతికించుకోండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఫోటో నొక్కి ఓకే ఫ్రెండ్స్ బాయ్. మరి ఇంకా ఇవన్నీ కట్ చేస్తున్నా వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మధ్య సబ్స్క్రైబ్లు పెరగట్లేదు, వ్యూస్ పెరగట్లేదు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేయండి, చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్లస్ మళ్ళీ మనం డ్రెస్ కట్ చేస్తున్నారు కానీ ఎప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తలేరేమో అనుకొని మీరు అనుకుంటుండచ్చు, కానీ అసలు ఓపిక కాదు. అది బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా హ్యాండ్స్ సేమ్ ఉంటాయి, సేమ్ ఉండడం వల్ల మళ్ళీ చూపించలేకపోతున్నాము కటింగ్ చేసే టైంకు. మళ్ళీ ప్లస్ మరి కట్ చేసిన తర్వాత ఎక్కడ అనేది మీకు డౌట్ ఉంటే మనం నాకు కామెంట్ చేస్తే మాత్రం నెక్స్ట్ వీడియోలో మీకు హ్యాండ్స్ కూడా పెడతాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనే ప్రాబ్లం తోటి కూడా కట్ చేయకపోతున్నాను. ఓకే.